నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డును 30,00,000 రూపాయలకు వేలంపాట్లో దక్కించుకున్న భాజపా నాయకుడు కోలన్ శంకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంకితం చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి లడ్డు తనకు దక్కుతుందని అనుకోలేదని, ఇదంతా స్వామివారి ఆశీస్సులని పేర్కొన్నారు. ఈ రోజు తనకి మరపురాని రోజు అని, బ్రతికున్నంత వరకు మర్చిపోనని ఆయన తెలిపారు. ఎంత పోయినా కొంటానా, బోటి మాత్రం తీవ్రంగా ఉంది, అంటే డబ్బున వాళ్ళే ఉన్నారు. అయినా నేను వదిలే ప్రసక్త లేదని చెప్పిన. ఏం కోరుకున్నారు ఈసారి గణేష్ అని? మేము చాలా, మా శ్రీమతి గారు, నేను, మా అబ్బాయి, మా కుటుంబం చాలా హ్యాపీగా కొన్నాం, చాలా సంతోషంతో కొన్నాం, చాలా ఇష్టంతో కొన్నాం, చాలా భక్తితో కొన్నాం. ఇదే భక్తి, ఇదే ఇష్టాన్ని ప్రజలందరికీ కూడా పంచుకుంటాం.